హాయ్, వెల్కమ్ టు విలేజ్ శిశు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇందులో ప్రతి ఒక్క వీడియో కొడక, ప్రతి ఒక్క రెసిపీ కొడక అందరికి నచ్చే విధంగా, అందరు మెచ్చే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక మనం వీడియోలోకి వెళ్దామా. ఫస్ట్ ఏంటంటే నాటు గోంగూరని తీసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని చీమ గోంగూర అని కూడా అంటారు. ఇది మన తోటలో ఫ్రెష్గా పెరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే ఈ విధంగా నీట్గా ఉండే గోంగూరని తీసుకునేసి, ఈ విధంగా కాడలు కూడా లేకుండా ఆకులు మాత్రమే ఒలుచుకునేసి వాటిని నీట్గా కడిగి పెట్టేసుకునేసి, ఇప్పుడు దాన్ని ఒక దబర్లోకి తీసుకుందాం గిన్నెలోకి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా ఏంటంటే అన్నీ తీసుకున్నాక ఇప్పుడు టమోటాలని కొంచెం పెద్ద ముక్కలుగానే కోసుకోవచ్చు. ఏం కాదు, టమోటాలు వేసుకున్నాక పచ్చిమిరపకాయలను కూడా కొంచెం మధ్యలో కిరిసేసుకున్నా సరిపోద్ది. చిన్న చిన్నగా ఏం అవసరం లేదు. ఎర్రగడ్డ ముక్కలు కూడా కొంచెం పెద్దగా ఉన్నా ఏం పర్వాలేదు. ఓకేనా? ఇవన్నీ వేసినాక కాస్త పసుపు వేసుకుందాం. పసుపు వేసుకునేసి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసాక ఇప్పుడు నీళ్లు పోసేసుకునేసి, దానికి ఏంటంటే ఎక్కువ శాతం అవసరం లేదు, గోంగూరలో నీరు శాతం ఉంటుంది, టమోటాల్లో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఫ్లేమ్ మీద పెట్టేసి ఇప్పుడు బాగా ఉడికేదాకా చూడాలి. చూడండి, ఈ విధంగా ఉతుకుతుకంట ఉడికిపోతుంది. ఇప్పుడు ఏంటంటే దాన్ని ఈ విధంగా కలబెడుతూ ఉండాలి. కలబెడుతుంటే ఈ టమోటాలు, పచ్చిమిరపకాయలు ఇవి కూడా ఉడికిపోవాలి కాబట్టి అవి ఉడికేంతసేపు మనం ఉడికించుకోవాలి. నాటు గోంగూర కాబట్టి తొందరగా మెత్తబడిపోతుంది. ఇవి మాత్రం కొంచెం లేట్ అవుతాయి కాబట్టి ఉడికేదాకా ఇంకాసేపు అలా మూత పెట్టి ఇప్పుడు తీస్తే చూడండి ఇప్పుడు ఉడికిపోయిందన్నట్టు. ఇందాక మధ్యలో ఎందుకంటే అడుగంటకుండా కాస్త అలా నీళ్లు కూడా చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అట్లా ఇప్పుడు ఏంటంటే చూడండి, బాగా ఉడికిపోయింది. పచ్చిమిరపకాయలు కానీ, టమోటాలు కానీ, ఎర్రగడ్డలు కానీ ప్రతి ఒక్కటి కూడా నీట్గా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కింద విడించి ఇట్టా ఆ వేడి మీదనే పప్పు గుత్తితోని ఈ విధంగా ఎన్నుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ పచ్చిమిరపకాయలు కానీ, టమోటాలు కానీ అన్నీ ఉడక మెత్తగా అయిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, గుజ్జు టైప్లో అయిపోతాయి. ఓకేనా? ఈ టైప్లో అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాసిన్ని నీళ్ళు అలా పోసుకుందాం. పోస్తే పోస్తే ఏంటంటే ఇవి మెదిగేతందుకు ఆస్కారం ఉండదు అన్నట్టు, మెదగవు తొందరగా. ఆ గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే మెదుగుతాయి అట్లా. అందుగురించి అని ఇప్పుడు మనకి ఎన్ని నీళ్ళు కావాలని పోసేసుకునేసి మీదకించి రుచికి సరిపడ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాక ఈ సాల్ట్ను బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక చూడండి ఒకసారి, ఈ టైప్లో మనం పేస్ట్ చేసుకున్నామంటే ఇది మాత్రం ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి, సూపర్ ఉంటుంది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకునేసి అందులో తగినంత నూనె పోసుకునేసి ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం. అంటే తిరగమాట గింజలు అవి కూడా వేసుకోవచ్చు. ఓకేనా? ఇది కాస్త చిటపట అన్నిచ్చి ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకున్నాం. వేసాక వెల్లుల్లి రెమ్మల్ని బాగా నలిపి వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాక ఎర్రగడ్డలని సన్నగా పొడవుగా తరుక్కునేసి అవి వేసుకునేసి వీటిని అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ ఒక మంచి కలర్ వచ్చే విధంగా చూసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కరివేపాకు, అది కొడక నిగనిగలాడేది మంచి స్మెల్ వచ్చే చూసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఆ విధంగా స్మెల్ వస్తే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపును తీసుకుపోయేసి ఇందాక ఏం పెట్టుకున్నామే గోంగూర దాంట్లో వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీన్ని వేసాక ఒక బాగా మిక్స్ చేసుకునేసి అర్థమైనా ఉప్పు చూసుకుని కావాలని వేసుకోవచ్చు. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు కాస్త మూత పెట్టి అలా ఉడకనివ్వాలి. అది ఈ విధంగా అతుకుతుక అనేంత వరకు ఉడకాలి. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడేమవుద్దంటే మనం వేసిన పోపు ఈ కూరలోకి బాగా ఇమిడిపోద్ది అన్నట్టు. మీదకించి కొత్తిమీర చల్లుకొని అది కూడా మంచి స్మెల్ వచ్చేది, మంచి నిగనిగలాడేది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు అలా కలుపుతుంటే అదొక మంచి స్మెల్ వస్తుంది కోస్తుంది. ఇదేమవుద్దంటే బిర్యానీ లెక్క కానీ, పలావ్ లెక్క కానీ, పుష్కా లెక్క కానీ దేంట్లోకైనా సరే అంత మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్. మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మనం మసాలా అన్నం చేసి కానీ, బిర్యానీ చేసినప్పుడు కానీ ఇది చేసి పెట్టండి. ఒక్క ముద్ద తినేవాళ్ళు ప్లేట్ తినకపోతే అప్పుడు అడగండి, అంత మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్.